మద్యపాన నిషేధం అంటే మద్యాన్ని నియంత్రించడం కాదు అంటే మద్యాన్ని పూర్తిగా ఆపేయడం కాదు మద్యాన్ని ఎలా క్రమక్రమంగా తగ్గించాలి అనే ఆలోచన చేసి మద్యపాన నిషేధం చేయడం ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ బెల్ట్ షాపులు వంత అయిపోయింది వైన్ షాపులు వంత అయిపోయింది ఇప్పుడు బార్ల మీద పడ్డారు బార్ల ఓనర్లకు ఒక బ్యాండ్ మోగించారు జగన్ గారు అని చెప్పాలి అది కూడా ఎందుకు మోగించారు అంటే బార్ ఓనర్లు అందరూ ఎవరు అనే దాని మీద ఆయన ఒక నివేదిక కూడా తెప్పించుకున్నారంట బార్ ఓనర్లు ఏ రకంగా సంపాదిస్తున్నారు బార్లు లైసెన్సుల ద్వారా కానీ బార్లు ఏర్పాటు చేసి ఎలాంటి సంపాదన అంటే ఎలాంటి అది అక్రమార్జన అనుకోవాలో లేదంటే వేరే వేరే ఇంకేమన్నా అనుకోవాలో ఒక రకంగా చూసుకుంటే మద్యపానం ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు బార్ కంటే ఎంత ముందు బార్ అంటే ఏదో పెద్దది బార్కి పెద్ద పెద్ద వాళ్ళే వెళ్ళగలరు సామాన్యులు వెళ్ళలేరు అనే పరిస్థితి కానీ ఇప్పుడు ఎవరైనా బార్కి వెళ్ళిపోతున్నారు అది పెద్ద విషయం కాదు అంటే వైన్ షాప్లో తాగేవాళ్ళు వైన్ షాప్లో మద్యం కొనేవాళ్ళు కొంచెం సమయం ఉంటే బార్కి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని తాగొస్తున్నారనమాట అంతకుమించి ఏం లేదు బార్కి వైన్ షాప్కి పెద్ద తేడా ఏం లేదు కాకపోతే అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ అనే పర్మిషన్ ఉంటుంది కాబట్టి అక్కడ తినడానికి కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే మాత్రం పర్మిట్ రూములు మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక్కడ చీప్ లిక్కర్ తాగేవాళ్ళు రిక్షా కార్మికులు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మద్యం షాపుల్ని బెల్ట్ షాపుల్ని ఆశ్రయిస్తారు ఓకే ఇప్పుడు బార్లకి ఎందుకు బ్యాండ్ వాయించారు బ్యాండ్ బార్ ఓనర్లకి ఎందుకు బ్యాండ్ మోగింది అంటే కంప్లీట్గా ఒకటి 40% తగ్గించేయడం ఒక ఎత్తు అయితే దాంతోపాటు బార్ లైసెన్సులు అలాగే బార్ కోసం వాళ్ళు ముందు దరఖాస్తు చేసుకునే ఫీజులను కూడా పెంచేయడం అయితే ఇప్పుడు ఏంటంటే బార్ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే అంటే లక్కీ డిప్ ద్వారా బార్లను కేటాయిస్తారు కాబట్టి ఆ లక్కీ డిప్ ద్వారా వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలంటే ముందు 10 లక్షల రూపాయలు చెల్లించాలి అయితే ఈ 10 లక్షలు కూడా నాన్ రిఫండబుల్ డిపాజిట్ అంటే తిరిగి ఇవ్వరు ఒకవేళ లక్కీ డిప్లో వాళ్ళ పేరు రాకపోతే కనుక ఆ 10 లక్షలు వదులుకోవాల్సిందే ఆ 10 లక్షలు తిరిగి రాదు సో ఒక ఒక బార్ కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకుంటారు అనేది ఆ బార్కు సంబంధిత ప్రాంతంలో ఉన్న నిర్దేశిత జనాభాను బట్టి ఉంటుంది అది తర్వాత లైసెన్స్ ఫీజులు వేరే రకంగా ఉంటాయి ఆ జనాభాను బట్టి అక్కడ ఉన్న గత బార్ ఓనర్లు కానివ్వండి లేదంటే కొంతమంది బార్ల కోసం చాలామంది బినామీలను పెట్టి వాళ్ళ పేర్ల మీద కూడా బార్లు తీసుకుంటారు లైసెన్సులు తీసుకునే ప్రయత్నం చేస్తారు దాంతో ఒకరికి మిస్ అయినా ఒకరికి వస్తుందని ఒక బార్ కోసం ఒక 10 మంది బినామీలు పెట్టారు అంటే ఒక్కొక్కరు 15 లక్షలు పెట్టాలి 15 లక్షలు 10 మంది పెట్టాలి సో ఎవరో ఒకరికే తగులుతుంది అంటే ఒకరికి ఒకవేళ తగిలింది అనుకుందాం లక్కీ డిప్ ద్వారా 90 లక్షలు వేస్ట్ అయిపోతాయి 90 లక్షలు వేస్ట్ అయిపోతే 10 లక్షలకి మాత్రం వస్తుంది ఒకవేళ ఒక్కొక్కసారి 10 మందికి లక్కీ డిప్లో రాకపోవచ్చు అప్పుడు మొత్తం 1 కోటి రూపాయలు ఇంకా పోయినట్టే అనమాట అది నాన్ రిఫండబుల్ సో ఈ రకంగా కొంతమంది ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు బార్ ఓనర్లు ఎందుకు 10 లక్షలు పోగొట్టుకోవడం అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉండే అవకాశం ఉంటుంది అది దరఖాస్తు ఫీజుగానే పరిగణిస్తున్నారు కాబట్టి వెనక్కి ఎవరు ఓకే ఇది ఒక ఎత్తు అయితే నెక్స్ట్ బిడ్డింగ్లో రాకపోయినా ఒకవేళ బిడ్డింగ్లో వచ్చిన వాళ్ళు లైసెన్స్ ఫీజులు చెల్లించాలి ఆ లైసెన్స్ ఫీజులు అనేది మొన్నటి వరకు 2 ఏళ్ళు ఉండేది కానీ ఇప్పుడు 7 ఏళ్ళకి పరిమితం చేశారు అంటే బార్కు కాల పరిమితి 2 ఏళ్ళే ఉంటుంది కానీ ఈ లైసెన్స్ ఫీజులు మాత్రం 7 ఏళ్ళకోసారి చెల్లించాలి అది కూడా ఎలా ఉన్నాయి లైసెన్స్ ఫీజులు అంటే గతంతో పోల్చుకుంటే భారీగా పెంచేశారు లైసెన్స్ ఫీజులను కూడా ఆ లైసెన్స్ ఫీజులు ఒకసారి చూసుకుంటే కనుక 50,000 లోపు జనాభా కలిగి ఉన్న ప్రాంతాల్లో బార్ కోసం 25 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజుగా చెల్లించాలి అది కూడా 7 ఏళ్ళకి మాత్రమే అంటే బార్ పర్మిషన్ 2 ఏళ్ళు ఉంటుంది కాబట్టి 25 లక్షలు అంటే 50,000 లోపు జనాభా 50,000 లోపు పైన కాదు 50,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 25 లక్షల చొప్పున 2 సంవత్సరాలు అంటే 50 లక్షలు చెల్లించాలి లైసెన్స్ ఫీజుగా అలాగే 50,000 నుంచి 5 లక్షల లోపు జనాభా ఉన్నవాళ్ళు 50 లక్షల రూపాయలు చెల్లించాలి అంటే 50,000 నుంచి 5 లక్షల లోపు జనాభా ఉన్నవాళ్ళు 50 లక్షలు అది కూడా సేమ్ ముందు చెప్పినట్టే 2 ఏడాది పాటు 1 కోటి రూపాయలు అలాగే 5 లక్షలకు పైగా 5 లక్షలకు మించి ఇంకా 5 లక్షలు మించి ఇంకా ఎంత ఉన్నా సరే ఆ ప్రాంతంలో బార్ ఉన్న ప్రాంతంలో 5 లక్షలు మించి జనాభా ఉన్న వాళ్ళైతే కనుక 75 లక్షలు చెల్లించాలి అది కూడా 7 ఏళ్ళకి మాత్రమే అంటే 7 ఏళ్ళకి 75 అంటే 2 ఏళ్ళకి 1,50,000 లక్షలు చెల్లించాలి సో లైసెన్స్ ఫీజులు కూడా చాలా భారీగా పెంచేశారు అలాగే పోనీ అంతా చెల్లించాం కదా విచ్చలవిడిగా అమ్మేసుకుందామా అంటే అందుకు కూడా వీల్లేదు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే బార్లకు అమ్ముకునేందుకు వీలుంది 10 దాటిన తర్వాత బార్ క్లోజ్ చేయాల్సిందే
ఎందుకంటే పద్ దాటిన తర్వాతే ఎక్కువ మంది వస్తారు కాబట్టి మద్యం సేవించడానికి అప్పుడు అనుమతి లేదు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సో దీని ద్వారా మద్యపాన నిషేధం ఎంత ఈజీగా అమలు అవుతుంది అనేది చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ముందు బార్లు పెట్టడానికే ఎవరు సహకరించరు ఎవరు సాహసించరు బార్లు పెట్టిన తర్వాత దాని మీద డబ్బులు తీద్దామంటే మార్నింగ్ 11 నుంచి 10 గంటల వరకు ఏం అమ్ముకుంటారు వాళ్ళు ఈవినింగ్ సాయంత్రం మహా అయితే 6 గంటల నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఎంతసేపు 6 గంటల నుంచి 10 లోపు 4 గంటలు ఏం బిజినెస్ చేస్తారు అలాగే ఉదయం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మందేసి కూర్చునే అంత ఖాళీకి తీరిక ఎవరు ఉంటారు మహా అయితే వారాంతంలోనో వీకెండ్లోనో సెలవుల్లోనో హాలిడేస్లోనో వస్తారు మిగిలిన 6 రోజులు 5 రోజులు కూడా వాళ్ళు ఏగల దోమలు తోలుకోవాల్సింది తప్ప అంతకుమించి ఏముండదు సో మద్యపాన నిషేధం అమలు చేసే విధానంలో ఎలాంటి ఒక పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు జగన్ గారు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ అన్నమాట బెల్ట్ షాపులు తొలగించేసి మద్యం షాపుల విషయంలో కంప్లీట్గా సర్కారీ వాళ్లే ప్రభుత్వం వాళ్లే అమ్మేలా చర్యలు తీసుకోవడం 40% బార్లు తగ్గించేసి మిగిలిన బార్లకు కూడా భారీగా లైసెన్స్ ఫీజులు పెంచడం అలాగే దరఖాస్తు ఫీజులు పెంచడం ఇదంతా కూడా మద్యపాన నిషేధానికి బంగారు బాటలు వేస్తున్నారు జగన్ గారు అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం అవసరం లేదేమో అనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో స్టే ట్యూన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి